హాయ్ అండి, నమస్తే. మబ్బుతెర తరువాయి భాగం. తన జీవితానికి అర్థం కనిపించటం లేదు ప్రయస్తకు. అమెరికాలో ఉండాలని లేదు అతనికి. అలా అని ఇండియా తిరిగి వెళ్ళడానికి కూడా ధైర్యం చాలడం లేదు. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలడు అందున ఈ పరిస్థితిలో? అంతకన్నా ఈ అమెరికా జీవితమే నయం. ఇక్కడైతే కనీసం ఒకరి గురించి ఇంకొకరు అంతగా పట్టించుకోరు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అతను జేన్ డైవోర్స్ తీసుకున్నారు. ఆఫీసు క్వార్టర్సు తప్ప బయటకు వెళ్ళడం పూర్తిగా మానేశాడు. వీకెండ్స్కు ఇండియన్ గెట్ టుగెదర్కు వెళితే సరిత కనిపిస్తుంది అని అక్కడికి వెళ్ళడము మానేశాడు. అయినా ఒక ఆదివారం సరిత ఒంటరిగా తన క్వార్టర్స్కు వచ్చింది. ఆహ్వానించక తప్పలేదు. ఆమెను చూస్తే అతనికి ఎంతో ఆప్తురాలను చూసినట్లుగా ఉంటుంది. సరిత ఆప్యాయంగా, అన్నయ్య అసలు బొత్తిగా కనిపించడం మానేశావు అంది. ఏం లేదమ్మా, నవ్వడానికి ప్రయత్నించాడు అతను. అన్నయ్య, నీ సొంత విషయాల్లో తలదూరుస్తున్నాను అని అనుకోకపోతే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఉంది. ఆమె కంఠంలో బాధ ధ్వనించింది. ఆ క్షణంలో అతనికి ఆ దేశంలో సరిత ఒక్కతే తనకున్న బంధువు అనిపించింది. తన బాధ ఆమెతో చెప్పుకుంటే తీరకపోయినా కనీసం అదొక రిలీఫ్. తనను అర్థం చేసుకునే మనిషి ఒకరు ఉన్నారు అనుకుంటే మనశ్శాంతి. ఎప్పుడు ఆరోగ్యంగా హుషారుగా ఉండే ప్రయస్త అలా డేలాపడిపోయి ఉండడం గమనించిన సరితకు చప్పున కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది అతను గమనించకుండా ఉండేందుకై గబగబా లేచి కిచెన్ వైపు వెళుతూ, ఉండనయ్య కొంచెం కాఫీ కలుపుతాను అంది. కొద్దిసేపటికి బిస్కెట్సు కాఫీ తీసుకొచ్చి అతనికి ఒక కప్పు ఇచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అతను చెప్పబోయేదానికోసం ఎదురు చూస్తుంది. ప్రయస్త చెప్పడం మొదలుపెట్టాడు. తన బాధ వెళ్ళగక్కడానికి లభించిన ఒకే ఒక్క అవకాశం అది. అదే సరిత, నేను ఏం ఆశించి ఆమెను వివాహం చేసుకున్నాను అది నాకు దక్కలేదు సరికదా. దిక్కు తెలియని ఎడారిలో విసిరివేసినట్లయింది నా పరిస్థితి. చెప్పు సరిత, ఏమిటి నేను చేసిన తప్పు? జేన్ అమెరికన్ అయినంత మాత్రాన నా జీవితం ఇలా ఎందుకు అవ్వాలి? ఏ ఇర్విన్ను నువ్వు కూడా చేసుకుని సుఖంగా ఉండడం లేదు, మరే నాకెందుకు ఇలా జరిగింది? అతని కంఠం గద్గదమైంది. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చింది. నా జీవితంతో పోల్చుకుని బాధపడుతున్నావా అన్నయ్య అని పేలవంగా నవ్వింది. మా సంసారాన్ని దూరం నుండి చూస్తూ మేమెంతో సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నావు, కానీ నేనున్న పరిస్థితి తెలిస్తే నువ్వు అలా అనవు. ఇప్పుడు నా కథంతా చెప్పి నీ బాధ ఇంకా ఎక్కువ చేయటం కాదు నా ఉద్దేశం. కానీ కొంతైనా నా గురించి నీకు తెలియందే. చివరికి నీకు నేను చెప్పదలుచుకున్న దానికి అర్థం కనిపించదు అంటూ తన చేతిలోని ఖాళీ కప్పును ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ఉంచి చెప్పడం మొదలుపెట్టింది. ప్రయస్త తన బాధను తాత్కాలికంగా మర్చిపోయి సోఫాలో వెనక్కి జారగిలబడి కూర్చుని ఆమె వైపు చూస్తున్నాడు. అన్నయ్య, ఇర్విన్, జేన్ ఇద్దరూ మనకి పూర్తిగా వేరైన సాంప్రదాయం నుండి వచ్చారు. వారి ఆచార వ్యవహారాలకు, ఆహారపు అలవాట్లకు మనకు ఎంతో వ్యత్యాసం ఉంది. అయినా మనకున్న ఆశలతో వాళ్లను వివాహం చేసుకున్నాం. నాకు చిన్నప్పటి నుండి అమెరికా చూడాలని, అమెరికాలో జీవితం గడపాలని విపరీతమైన కోరిక. నా ఆశలకు తగినట్లుగా అమెరికాలో ఉండిపోవడానికి ఇర్విన్ మూలంగా అవకాశం దొరికింది. బీఎస్సీ ఫైనల్ ఇయర్లో నేను ఒక బొటానికల్ టూర్ మీద కొడైకెనాల్కు వెళ్ళాను. అదే సమయంలో టూరిస్ట్ వీసా మీద ఇండియా వచ్చిన ఇర్విన్ యాదృచ్ఛికంగా పరిచయం అయ్యాడు. నాకు అమెరికా జీవితం అంటే ఉన్న మోజు వలనేమో పరిచయం అయిన 2 రోజులకే అతను పెళ్లి చేసుకుందామా అని అడిగితే ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను. అమ్మా నాన్న ఎంత కృంగిపోతున్నా ఆనందంగానే వీడ్కోలు చెప్పారు. ఊహల్లో తేలిపోతూ అమెరికా చేరుకున్న నాకు మంగళహారతులు కాదు కదా. కనీసం ఆప్యాయంగా ఇంటిలోకి ఆహ్వానించేవారు కరువయ్యారు. అతనికి నేను, నాకు అతను. ఇక్కడ ఒక వయసు దాటేదాకే తల్లి తండ్రి తోబుట్టువులు. ఆ తరువాత ఎవరి జీవితాలు వారివే. ఈ విషయం నీకు తెలియంది కాదు. నాకెందుకో అలా అందరికీ దూరంగా ఉండడం వెలితిగా అనిపించింది. అయినా ఇర్విన్ ప్రేమ, ఆడంబరమైన జీవితం నన్ను ఒంటరితనం మరిపించేలా చేశాయి. వచ్చిన 2 రోజునే నా చీరలన్నీ డస్ట్బిన్లో పడేశాడు. నాకే మనసొప్పక కొన్నింటిని డోర్ కర్టెన్స్గా చేశాను. అతను తెచ్చిన ఫ్రాక్స్ వేసుకోవాలి అంటే ప్రాణం బిక్కచచ్చిపోయేది. అయినా అతని ఆనందం కోసం తప్పలేదు. ఇంట్లో అతను ఎలా ఉండమంటే అలాగే. ఏదైనా క్లబ్స్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా అతను ఎలా డ్రెస్ చేసుకోమంటే అలాగే. అలా చేయటం ఎంత వ్యధను కలిగించినా తప్పదు. ఒకసారి బీచ్కి వెళ్ళాము. స్విమ్మింగ్ డ్రెస్ నాకు అలవాటు లేదు అని తప్పించుకున్నాను. నో సిరి, యు హ్యావ్ టు వేర్ దెమ్,
బీ బ్రేవ్ మై గర్ల్ అంటూ అతను ఎంత బలవంతం చేసినా అలా తిరగడానికి నా మనసు అప్పలేదు. అప్పటికి ఊరుకున్నాడు. జేఎన్కే స్విమ్మింగ్ డ్రెస్లో అందరితో అలా తిరగడం కొత్త కాదు. వాళ్ళెవరికీ అందులో ఏమీ అసభ్యత కనిపించదు. కానీ అది నీవు భరించలేవు. ఆ సంగతి నేను అర్థం చేసుకోగలను. కానీ వీళ్ళకెలా తెలుస్తుంది? ఇర్విన్ అప్పటికి ఊరుకున్నా ఇంటికి వచ్చాక నన్ను బాగా మందలించాడు. ఇదంతా సిగ్గు విడిచి నీకెందుకు చెబుతున్నాను అంటే, నువ్వు ఎలాంటి వ్యధను అనుభవించావో అందుకు పూర్తిగా విరుద్ధమైన బాధ నేను అనుభవించాను అన్న సంగతి నీకు తెలియటం కోసమే. మనిద్దరి జీవితాలు క్రోడీకరించినప్పుడు కానీ అసలు లోపం ఎక్కడుందో తెలియదు. సరే, ఇర్విన్ ఎంత తిడుతున్నా అతనికి నచ్చ చెప్పడానికే ప్రయత్నించాను. చూడు ఇర్విన్, మనిద్దరమే ఉన్నామనుకో, నీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను. కానీ అంతమందిలో అలా అర్ధనగ్నంగా తిరగలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అన్నాను. పోనీ, నా ఎదురు స్విమ్ చేస్తావా అన్నాడు. సరే అని తలూపిన నన్ను. ష్యూర్ అన్నాడు మళ్ళీ. మీ మీదొట్టు అన్నాను సిన్సియర్గా. లెటస్ ట్రై నౌ అంటూ సిగ్గుపడుతున్న నా చేత స్విమ్మింగ్ డ్రెస్ వేయించి కొంత బెరుకు తగ్గేలా చేశాడు. ఆ తరువాత ఒకసారి బీచ్కి వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేని ప్రదేశంలో మేము స్విమ్ చేస్తున్నప్పుడు నన్ను ఎన్నో రకాలుగా మూవీ కెమెరాతో ఫోటోలు తీశాడు. చాలా సరదాగా గడిచిపోయింది ఆ రోజు. ఆ తర్వాత స్క్రీన్ మీద నన్ను నేను ఆ వేషంలో చూసి సిగ్గుతో అతని ఒడిలో ముఖం దాచుకున్నాను. అది చూసి ఇర్విన్ గట్టిగా నవ్వేస్తూ, యూ సిల్లీ గర్ల్, ఎందుకంత సిగ్గు? నువ్వు ఎప్పుడు అలా డెలివరేట్గా ఉంటే నాకెంతో ఇష్టం. అలా ఉండడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అన్నాడు. ఎప్పుడు అంటే అన్నాను ప్రశ్నార్థకంగా. అంటే అందరి ముందు అంటున్న అతనికి నమస్కారం పెట్టేశాను. మధ్యలో మీ పరిచయం, జేనుని చూసినప్పుడల్లా తెగ విచారపడిపోయేవాడు ఇర్విన్. ఏమిటి, మీ ఇండియన్ ఆ అమ్మాయి చేత అలా బెడ్షీట్స్ కట్టించేస్తున్నాడు అంటూ నేను నవ్వేసి ఊరుకునేదాన్ని. నాకు ఈ ఫ్యాన్సీ డ్రెస్ మానేసి ఆ బెడ్షీట్సే కట్టుకోవాలని ఉంది అంటే అతనికి కోపం వస్తుంది అని తెలుసు కనుక. పిల్లల విషయంలో నా ఆలోచనలు నీ ఉద్దేశంతో ఏకీభవించేవి. పిల్లలు పుడితే ఒంటరితనం పోతుంది అని ఆశపడ్డాను. ఆ అవకాశం వచ్చిందని తెలిసాక నాకు కలిగిన ఆనందం ఇంత అంతా కాదు. ఆ సంతోషాన్ని వెంటనే అమ్మా నాన్నలతో పంచుకోవాలి అనిపించింది. వాళ్లకు కేబుల్ ఇచ్చాను. ఇర్విన్కు ఈ వార్త ఎలా చెప్పాలా అని చాలాసార్లు రిహార్సల్స్ వేసుకున్నాను. నేను అమ్మను కాబోతున్నాను అని చెప్పడానికి సిగ్గేసింది. ఇర్విన్, మీ నాన్నగారు తాత కాబోతున్నారు అనే, మీ అమ్మగారు నానమ్మ కాబోతున్నారు అనో చెప్పడానికి వాళ్ళిద్దరూ లేరు. ఆఖరికి ఇర్విన్, నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. ఆ వార్త విని అతను ఏం చేస్తాడో అని ఆనందంగా ఊహించుకుంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. నేను ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. కాలింగ్ బెల్ మోగగానే పరుగెత్తికెళ్ళి తలుపు తీశాను. నేను ఆ వార్త చెప్పకముందే గాలిలో తేలిపోవడంతో ఇర్విన్ చెవిలో గుసగుసల అసలు విషయం చెప్పేసి సిగ్గుతో కళ్ళు మూసుకున్నాను. అతను విసురుగా నన్ను కిందకు వదిలేయడంతో ఆశ్చర్యపోయాను. యూ ఫూల్, అయితే నేను ఇచ్చిన పిలుసు వాడడం లేదన్నమాట, కోపంగా అంటున్న అతని మాటలు అర్థం కాక బెత్తరపోయాను. ఇర్విన్ గబగబా వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఉన్న టాబ్లెట్స్ బయటకు తీశాడు. అది చూడగానే గుర్తొచ్చింది, పెళ్ళైన మొదట్లోనే అతను నాకు రోజూ వాడమని ఇచ్చిన మాత్రలవి. అసలు వాటి విషయమే మర్చిపోయాను. అతను అంత కోపంగా ఉండడం చూస్తే నాకు చాలా భయం వేసింది. ఇర్విన్, నన్ను క్షమించు, పోనీ ఈ ఒక్కసారి మళ్ళీ ఇలా జరగనేను అని బ్రతిమలాడాను. సారీ సిరి, డోంట్ ఎక్స్పెక్ట్ ఏ థింగ్ లైక్ దిస్ సో సూన్, చాలా సీరియస్గా అన్నాడు. నాలో ఉత్సాహమంతా చప్పగా చల్లారిపోయింది. నా ప్రమేయం లేకుండానే హాస్పిటల్కి తీసుకువెళ్ళబడి తిరిగి వచ్చాను. నా మాతృత్వం మీద నాకు ఎలాంటి హక్కు లేదన్న విషయం తెలుసుకుని, పిల్లలు తన ఆనందానికి అడ్డంకి అని ఇర్విన్ అనుకుంటున్నాడు కాబోలు అని సరిపెట్టుకున్నాను చాలా రోజులు. అయితే ఒకసారి మీ ఇంటికి నేను వచ్చినప్పుడు నాకు జేన్కు మధ్య పిల్లల ప్రస్తావన వచ్చింది. అప్పుడు జేన్ ఏం చెప్పిందో తెలుసా? సిరి, ప్రయస్తను నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, అందుకే మా పద్ధతులు వేరని, ఈ పెళ్ళి వద్దని ఎంతమంది చెప్పినా వినకుండా అతన్ని వివాహం చేసుకున్నాను. మాలో అందరికీ ఉన్నట్లే నాకు మొదటి నుంచి మీ ఇండియన్స్ అంటే కొంచెం చిన్నచూపే. కానీ అతని వ్యక్తిత్వం, అతని ప్రవర్తన అన్నీ నన్ను గారడి చేశాయి. అతన్ని పూర్తిగా సాధించేదాకా నాకు మనశ్శాంతి లభించలేదు. నేను ప్రేమించిన దానికి 1000 రెట్లుగా అతని నుండి ప్రేమను పొందాను. కానీ పిల్లల్ని కనాలంటే ఎందుకు, ఒక రకమైన అయిష్టత. మాకు పుట్టిన పిల్లలు తక్కిన అమెరికన్ పిల్లల చేత ఇన్ఫీరియర్స్గా చూడబడతారు అన్న భయం. అందుకే అతనికి పిల్లలంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసినా ఇప్పుడే వద్దని చెబుతున్నాను.
నిజానికి అసలు పిల్లల్ని కనాలి అన్న ఉద్దేశం పూర్తిగా నా మనసు నుండి తుడిచిపెట్టేశాను అని చెప్పింది. అప్పటిదాకా ఇర్విన్ పిల్లలు వద్దు అన్నదానికి ఇంకొక రకంగా ఊహించుకుంటున్న నేను జేన్ మాటల ద్వారా ఇర్విన్ అసలైన ఉద్దేశాన్ని అవగాహన చేసుకోగలిగాను. నిజమే, వాళ్ళకి మన మీద సుపీరియారిటీ భావం. అది వాళ్ళ రక్తంలోనే ఉందో లేక వారి చర్మపు రంగులో ఉందో, ఎంత మనసును ఇచ్చిపుచ్చుకున్నా తమ జాతిని సంకరం చేయటం వాళ్లకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ఈ భావం తెల్లవారి అందరిలో ఉందో లేక మన దురదృష్టం కొద్దీ మనం వివాహం చేసుకున్న ఈ ఇద్దరిలోనే ఉందో కానీ దానికి ప్రతిఫలం మాత్రం మనం అనుభవించాం. అంతేగాని మన కోసం వాళ్ళ నమ్మకాలు ఆచార వ్యవహారాలు ఎందుకు మార్చుకుంటారు? తరువాత ఇర్విన్ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నా నాలో అది వరకటి ఉత్సాహం లేదు. పూర్తిగా నిర్లిప్తత నా మనసుని ఆక్రమించేసుకుంది. ఒకసారి ఇర్విన్ తన ఫ్రెండ్స్కి ఇస్తున్న పార్టీ సందర్భంగా అసలు అతను నన్ను చేసుకోవడానికి గల కారణాన్ని తెలుసుకున్న రోజు జీవితంలో పెద్ద షాక్ తిన్నాను. ఆ రోజు ఇర్విన్, ఆఖరికి నీవు అనుకున్నది సాధించావు, సెంటిమెంట్స్కి ప్రాధాన్యత ఇచ్చి ఇండియన్ అమ్మాయిలు నీకు లొంగరని నువ్వు ఎంత వాదించినా అలాంటి అమ్మాయిని పెళ్లాడతాను అని శపథం చేశావు. అలాగే ఆమె సెంటిమెంట్స్ పోగొట్టి మార్పు తెస్తాను అని పందెక్కాశావు. ఎలా మార్చావో నిరూపించు అని అంటున్న ఇర్విన్ స్నేహితుల మాటలు ముందు యథాలాపంగా విన్నాను. ఇర్విన్ ఏం చెబుతాడా అని పక్క గదిలో నుండి చెవులు రిక్కించాను. వై నాట్, ఐ హ్యావ్ సమ్ ప్రూఫ్స్. ఆమె మా వివాహానికి ముందు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా మారిపోయిందో చూపిస్తాను అంటూ బెడ్రూంలోకి నడిచాడు. అతడు ఏం చేయబోతున్నాడో అర్థమైన మరుక్షణం నేను కూడా బెడ్రూంలోకి పరిగెత్తాను. నేను అనుమానించినట్లే అతని చేతిలో ప్రొజెక్టర్, ఫిల్మ్ రీల్స్. ఇర్విన్ ప్లీజ్, నీవు నా వేషధారణ మార్చినా నాలో భావాలు మాత్రం పోలేదు. పరాయి వాళ్ల ముందు నన్ను అలా ప్రదర్శించడం నీకు ఏమాత్రమూ న్యాయం కాదు అంటూ ప్రాధేయపడ్డాను. డోంట్ బి సిల్లీ, నిన్ను అలా వాళ్ళ ముందుకు రమ్మనలేదుగా, ఐఎమ్ షోయింగ్ దమ్ ఏ ఫిల్మ్ ఓన్లీ అంటూ నన్ను పక్కకు నెట్టేసి వెళ్ళిపోయాడు. నిర్జీవ ప్రతిమల లోపల గదిలో కూర్చుండిపోయాను. హాలులో వాళ్ల కేకలు ఈలలు. భగవంతుడా, పరస్త్రీ అందాన్ని అనుభవించడంలో ఎంత దిగజారిపోతున్నారు వీళ్ళు అనిపించింది. తర్వాత హాలు నిశ్శబ్దంగా ఉండడం, ఇర్విన్ కామెంటరీ విని అప్పుడు మా మ్యారేజ్ సందర్భంగా తీసిన ఫిల్మ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడో అని అర్థం చేసుకున్నాను. రియల్లీ ఫ్యాంటాస్టిక్, యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అని ఇర్విన్ని మెచ్చుకుంటున్నారు వాళ్ళు. అదే ఇండియాలో అయితే భార్య శరీరాన్ని అందరి ముందు ఎక్స్పోజ్ చేయాలి అన్న కోరిక ఏ భర్తకు రాదు సరికదా. అలా పరాయి మగవాడు ఎవడైనా, వాడు ఎంత స్నేహితుడైనా తన భార్య అందాన్ని చూసి ఏలవేస్తే వాడి రక్తాన్ని కళ్ళజోడందే ఊరుకోడు. ఏం మగాడు ఇర్విన్, ఏం పద్ధతులు వీళ్ళవి? యావగింపు కలిగింది నాకు. ఆ విషయమే కాదు, ప్రతిదీ తను అనుకున్నట్లే జరగాలి అంటాడు ఇర్విన్. వీలైనంత వరకు నా ఇండియన్ పద్ధతులు మాన్పించాలి అట. అలా చేసి నన్నేదో ఉద్ధరిస్తున్నట్లుగా ఆనందం పొందుతాడు. అంతేకాదు, అతడు తన గర్ల్ ఫ్రెండ్స్తో ప్రవర్తించే తీరు నాకు అస్సలు నచ్చదు. నేను లేనప్పుడు వాళ్లతో ఏ విధంగా ఉంటున్నాడా అన్న అనుమానం భూతంలో ప్రవేశించింది నాలో. భార్యగా నేను అతనికి మనస వాచ కర్మణ లాయల్గా ఉన్నప్పుడు నాకు రాని ఊహలు అతనికి ఎందుకు రావాలి? నేను చేయని పనులు అతను ఎందుకు చేయాలి? అసలు మనసులోనికి అనుమానం అన్నది ప్రవేశించనే కూడదు. కానీ అది ప్రవేశించిందా ఇకంతే. అనుమానించబడే వ్యక్తి కన్నా అనుమానబడే మనిషే క్షణక్షణం నరకయాత్ర అనుభవించక తప్పదు. ఆ స్థితి అనుభవించే వాళ్ళకే కానీ తెలియదు. అదే పరిస్థితిలో నేను ఇప్పుడు పీకల దాకా మునిగిపోయి ఉన్నాను. అతన్ని గట్టిగా అడగలేను. అడిగితే అతడు నిజమే చెబుతాడు అన్న నమ్మకం ఏమిటి? నాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు అన్న అనుమానం నన్ను ప్రతిక్షణం పీడిస్తుంటే ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నాను. అదేదో నాకు తెలియాలి అన్న ఆరాటం నాకు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి ఎలా ఆలోచిస్తానంటే అతడు నిజంగా నేను అనుకున్నట్లు ఏదో చేస్తుంటేనే నాకేదో ఆనందం కలుగుతుంది అన్న భావం అనిపిస్తుంది. అంటే నేను అనుకున్నది నిజమైంది అన్న తృప్తి. ఇలా నాలో నేనే కుమిలిపోతూ రోజులు గడుపుతున్నాను. మరి అది నిజమే అవుతుందో అబద్ధమే అవుతుందో వేచి చూడాలి అంది సరిత గాలిలోకి చూస్తూ. ఆమె కళ్ళ నిండా నీళ్లు. ఎప్పుడూ నిర్మలంగా హాయిగా నవ్వుతూ కనిపించే సరిత మనసులో ఇంత వ్యధ దాగి ఉంది అన్న సంగతి ప్రయస్థ అస్సలు ఊహించలేదు. ఆమె తన రక్త సంబంధీకురాలు కాకపోయినా ఆమె పట్ల సోదరభావంతో లాలించాలి అనిపించింది ప్రయస్థకు. చాలా చిత్రంగా అతడు ఆ క్షణంలో తన బాధను మరిచిపోగలిగాడు. బాధ కూడా సాపేక్షమేగా, ఏమో ఐన్స్టీన్ మాత్రమే చెప్పగలడు. సారీ అన్నయ్య, నిన్నేదో ఓదార్చాలి అని వచ్చి ఇలా నా గురించి చెప్పి నీ బాధ ఇంకా ఎక్కువ చేశానేమో.
ఏమిటో, ఈ మధ్య నాకు సెల్ఫ్ పిటీ ఎక్కువైపోతుంది అంది సరిత, కన్నీళ్లు తుడుచుకుని నవ్వడానికి ప్రయత్నిస్తూ. సరిత, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నీ గురించి విన్నాక మనసుకు పట్టిన ఈ అమెరికా జీవితం గురించిన మబ్బుతెర పూర్తిగా విడిపోయింది. నీ సంగతి తెలియకముందు నా జీవితం ఇలా అవడానికి కేవలం నా దురదృష్టం మాత్రమే అనుకున్నాను. కుమతిని గురించిన గిల్టీ కాన్షియస్తో జేనుని సరిగా అర్థం చేసుకోలేకపోయానేమో అన్న భావం ఎక్కడో ఉండిపోయింది. మరి నీ సంగతేమిటి? నిష్కల్మషమైన మనసుతో ఇర్విన్తో జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నావు, మరి ఎందుకిలా అయింది? ఇది ఎవరి తప్పు కాదని నా ఉద్దేశం. నీవన్నట్లు మన సాంప్రదాయాలు వాళ్ల సాంప్రదాయాలు కలవవు, అలాగే భిన్న ద్రవాలను కలపాలి అనుకోవడం వృధా ప్రయాసే అవుతుంది. అది ఇలా నీ జీవితాన్ని నీ మనసుకు వ్యతిరేకంగా నరకం చేసుకునే కన్నా అతని నుంచి విడిపోవడం శ్రేయస్కరం కదూ అన్నాడు. నిజమే, కానీ ఎంత నేను అమెరికన్ పెళ్లి చేసుకుని అమెరికాలో జీవిస్తున్నా బేసికల్గా భారత స్త్రీని. మన దేశపు భావాలు నాలో కొద్దో గొప్ప జీర్ణించుకుపోయాయి. నాకు దొరకదు అనుకున్న ఆనందాన్ని ఆశని అతని ద్వారా తీర్చుకున్నాను. భర్తగా అతనే నా సర్వస్వం. ఎంత స్వతంత్ర భావాలున్న ఆడదైనా భారత స్త్రీ తన భర్త విషయానికి వచ్చేసరికి తన భావాలు అణుచుకుని అతని మాటే వింటుంది. నాలోనూ అలాంటి భావాలే పూర్తిగా నాటుకుని ఉన్నాయి. ఇష్టమైన కష్టమైన అతనితోనే కలుసుంటాను, వీలుంటే అతన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాను అంది సరిత నిర్ద్వంద్వంగా. ఒకవేళ అతనే నిన్ను విడిచిపెట్టేస్తే? అప్రయత్నంగా అడిగేశాడు ప్రేయస్త. ఆ సంగతి ఊహించిన దానిలా మొదట తడబడినా వెంటనే సరిత, అయినా సరే ఎప్పటికీ అతన్నే నా భర్తగా భావించి అలాగే ఉండిపోతాను అంది. దట్ ఈస్ టూ మచ్ అన్నాడు ప్రేయస్త. అంతకన్నా ఏమనాలో తోచక సరితతో మాట్లాడడం వలన కొంతైనా రిలీఫ్ దొరుకుతుంది అని ఆశపడ్డాడు. కానీ అతని గుండె ఇంకాస్త బరువెక్కింది. 2 నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ఉన్నట్లుండి సరిత, నువ్వు ఇండియా వెళ్ళకూడదు అంది. ప్రేయస్త ఉలికిపడ్డాడు. వెళ్ళి? ఆశ్చర్యపోతూ అన్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఇండియా వెళ్ళడం అనేది ఊహించలేదు అతను. అక్కడ నీ భార్య కుమతిని ఉందిగా. భార్య? విషాదంగా నవ్వాడు అతను. ఇంత జరిగాక కుమిదిని ఇంకా నా భార్యగా ఊహించుకునే హక్కు నాకు లేదు సరిత. అయినా నీ పిచ్చి కానీ ఆమె ఈ పాటికి ఇంకెవరి భార్యో అయిపోయి ఉంటుంది. నేనొకటి చెప్పనా అన్నయ్యా, ఎవరో కానీ అంత త్వరగా జీవితంతో రాజీ పడి కొత్త జీవితంలో ప్రవేశించలేరు. నాకెందుకో కుమతిని మళ్ళీ వివాహం చేసుకుని ఉండదు అని అనిపిస్తుంది అంది సరిత ప్రోత్సాహంగా. అంత బాధలోనూ అతనికి నవ్వొచ్చింది. సరిత, చిన్నపిల్లవాడికి నచ్చ చెబుతున్నట్లు నాలో ఆశలు రేకెత్తించడానికి నీవు పడే ఆరాటం నేను అర్థం చేసుకోగలను. కానీ కుమదిని నువ్వు ఎప్పుడూ చూడలేదు. అయితే అంతా తెలిసినట్లుగా నువ్వు అలా చెబుతుంటే నాకు నవ్వొస్తుంది అన్నాడు. నవ్వులాట కాదన్నయ్యా, నేను సీరియస్గానే చెబుతున్నాను. కుమదిని నేను చూడకపోవచ్చు, అయినా సరే ఆమె నీ కోసం ఎదురు చూస్తుందని నమ్మకం నాకుంది. అంతేకాదు, నీవు ఇంకోలా అనుకోకపోతే నిన్ను భర్తగా పొందిన స్త్రీ ఎవరు నిన్ను అంత తేలికగా మర్చిపోరు మనస్ఫూర్తిగా అంది సరిత. అప్పుడు ఆమెకు జేన్ గుర్తుకు రాలేదు. పిచ్చి పిల్ల, ఏమిటమ్మా నా ప్రత్యేకత? నమ్మిన ఆడదాని జీవితం నట్టేట్లో ముంచడమేగా పేలవంగా నవ్వాడతను. అన్నయ్య, నీవు చేసిన దాంట్లో తప్పప్పులు వెతకటం లేదు నేను. అలా చేయటం వలన ప్రయోజనమూ లేదు. ఆ విషయం కాదు ఇక్కడ ప్రత్యేకత. నీ వ్యక్తిత్వం, నీ మాటల తీరు, అందరిలో ప్రత్యేకంగా ఉండే నీవు ఒకసారి తన స్వంతమయ్యాక కుమిదినే కాదు, ఏ ఆడది ఇంకొకరి గురించి ఆలోచించదు. అందుకే అలా చెప్పాను. అయినా ప్రయత్నించడంలో తప్పులేదుగా అంది సరిత ఆశగా అతని ముఖంలోకి చూస్తూ. అతను ఏమీ మాట్లాడలేదు. లేచి కిటికీ దగ్గరగా వెళ్ళాడు. అక్కడ నుండి బయటకు చూస్తుంటే విశాలంగా పరుచుకున్న న్యూయార్క్ మహానగరం ఎల్లలు లేనట్లుగా కనిపిస్తుంది. తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు అతను. కొద్ది క్షణాల తరువాత హఠాత్తుగా సరిత వైపు తిరిగి, ఓకే సరిత, ఇండియా వెళ్తాను నేను. వెళ్ళి నా అదృష్టం పరీక్షించుకుంటాను. ఒక హైందవ స్త్రీగా, ఒకరి భార్యగా నీ మనోభావాలను బట్టి, అలాగే కుమిదిని కూడా ఆలోచిస్తుంది అన్న ఆశతో ఆమె దగ్గరకు వెళతాను. కానీ ఈ పాటికి ఆమె నన్ను మర్చిపోయి ఉంటే, ఇంకొకరిని వివాహం చేసుకుని ఉంటే అప్పుడు నేను ఏం చేయాలి? అలా జరిగి ఉంటే నేను ఇండియా వెళ్ళడం కేవలం మరొక ఎదురుదెబ్బ చవిచూడమే అవుతుంది. అది నేను తట్టుకోగలనా? అయితే ఒకవేళ నిజంగా కుమిదిని నా కోసం ఎదురు చూస్తూ ఉంటే నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడు. అది పరీక్షించుకోవడానికి నేను ఇండియా వెళతాను. దాని ఫలితమే ప్రయస్త ఈ ప్రయాణం.
ఆలోచనల నుంచి తేరుకుని వాచివైపు చూసుకున్నాడు. ఇంకొక అరగంటలో బాంబే చేరుకుంటాడు. అతడికి తమ ఊరు వెళ్ళాలి అనిపించలేదు. హైదరాబాద్ వెళ్ళి ఇంటికి టెలిగ్రామ్ ఇద్దామని ఉంది. తన అన్నయ్యను మాత్రం హైదరాబాద్ రమ్మని, తల్లిదండ్రులను ఎదుర్కొనే ధైర్యం లేదతనికి. కుముదిని ఎక్కడుందో ఏం చేస్తుందో, భగవంతుడా ఈ ఒక్కసారికి నా తప్పులన్నీ క్షమించి నా ప్రయత్నం ఫలించేటట్టు చెయ్యి, నా జీవితానికి ఒక అర్థం కల్పించు, మౌనంగా ప్రార్థించాడు ప్రయస్థ. కుముదిని గురించిన ఆలోచనలే అతని మనసంతా ఆక్రమించాయి. తను నిర్దాక్షిణ్యంగా వదిలివేసిన ఆమె కోసం మళ్ళీ గంపడాశతో తిరిగి వస్తున్నాడు. తనను మర్చిపోమ్మని, వేరే పెళ్లి చేసుకోమని ఆనాడు వ్రాసి తను చెప్పినట్లు విని ఆమె తనను మర్చిపోతే కొంతవరకైనా తన గిల్టీనెస్ తగ్గుతుంది అని అనుకునేవాడు. కానీ ఈరోజు ఆమె ఆనాడు తన మాట వినకపోతే బాగుండు అని ఆశపడుతున్నాడు. పెండ్లైన క్రొత్తల్లో తనంటే భయంతో, సిగ్గుతో, పూజ్యభావంతో ఉంటే పల్లెటూరి మొద్దు, భర్తతో మోడ్రన్గా ఉండడమే తెలియదు అని చినాకు పడేవాడు. కానీ ఇప్పుడు ఆమెకు తనంటే ఆ పూజ్యభావమే, ఆ గౌరవమే ఇంకా మిగిలి ఉంటే చాలు అని కోరుకుంటున్నాడు. ఓ భారత స్త్రీ, నిన్ను ఇంకెప్పుడూ కించపరచను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. కుముదిని ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది? ఆమెను ఎలా కలవాలి? ఆమె ముందుకు వెళ్ళగలనా? అసలు ఆమెకు తను గుర్తున్నాడా లేక మర్చిపోయిందా? లేదు, కుముదిని ప్రయస్థను మర్చిపోలేదు. గత 6 సంవత్సరాలుగా తన జీవితంలో చీకటి నింపి అతను మాత్రం ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన ప్రయస్థను ఆమె మరువలేదు. అలా అని ఆమె అతని జ్ఞాపకాలలోనే కుమిలిపోవడం లేదు. అయితే ప్రయస్థ తనను మర్చిపోమ్మంటూ ఉత్తరం రాసిన కొత్తలో ఇక తన జీవితానికి అర్థం లేదు అనిపించి చచ్చిపోవాలి అనుకుంది. కానీ కూతురు జీవితం ఇలా అయినందుకు తలుచుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్న తండ్రిని చూసి ఆమె తనకు తాను ధైర్యం చెప్పుకుంది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న తనను బాధ అనేది తెలియకుండా ఎంతో ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది అనిపించింది. కూతురైనా కొడుకైనా ఆయనకు తనొక్కతే. అటువంటిది ఆ వయసులో ఆయనను ఇంత వ్యధకు గురి చేయటం ధర్మం కాదనిపించింది. అంతే, తన మనసు రాయి చేసుకుంది. తనే ఆయన్ను ఓదార్చింది. ఇంకా ఆ విషయం మర్చిపోదామనన్నా అంది. పిచ్చి తల్లి, ఎలా బ్రతుకుతావమ్మా అని బావురమన్నాడాయన. నీ అండ నాకు ఉన్నంతకాలం నాకు ఏలోటు ఉండదు నాన్నా, మీరు ధైర్యంగా ఉండండి, నాకు ధైర్యాన్ని ఇవ్వండి అని పలికిన కూతుర్ని ఆశ్చర్యపోతూ చూశాడాయన. అటుపైన బీఎస్సీతో ఆపిన తన చదువు కొనసాగించి 2 ఏళ్ల తర్వాత ఎంఎస్సీ పాస్ అయింది. వెంటనే హైదరాబాద్లోని ఒక కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయింది. కూతురి మనశాంతే ముఖ్యం అనుకున్న సీతారామయ్య గారు తమ ఊళ్ళో పొలం కౌలుకిచ్చి కూతురితో పాటు హైదరాబాద్లో ఉండిపోయారు. నిర్లిప్తంగా రోజులు గడవడం అలవాటు చేసుకుంది కుముదిని. కానీ అప్పుడప్పుడు ప్రయస్థ జ్ఞాపకాలు ఆమెను కృంగదీస్తూనే ఉన్నాయి. అటువంటి సమయాల్లో ఆమె హృదయం ఎంతో బేలగా అయిపోతుంది. ఆ బేలతనం ఆమె విశాలమైన నయనాల్లో ప్రతిఫలిస్తుంది. ముగ్ధ మనోహరమైన ఆమె మోము చిన్నబోతుంది. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ స్టాఫ్ రూమ్ దగ్గరకు వచ్చిన ఇంగ్లీష్ లెక్చరర్ సారథి రూమ్లో ఒంటరిగా కూర్చుని కిటికీలో నుండి శూన్యంలోకి చూస్తున్న కుముదిని చూసి గుమ్మంలోనే ఆగిపోయాడు. విషాదం నిండిన ఆమె కళ్ళు చూడగానే అతడికి అనిర్వచనీయమైన ఉద్వేగం కలిగింది. ఆమెను ఆ స్థితిలో చూడడం అతనికి అదేమీ మొదటిసారి కాదు. ఆమెను అలా చూసినప్పుడల్లా అతనికి ఆమెను తన బాహుల్లోకి తీసుకుని ఎందుకు ఈ విషాదం, ఎన్నాళ్ళీ ఒంటరితనం, నీకు నేనున్నాను అని ఓదార్చాలి అని ఆమె తన హృదయం మీద తలవాల్చుకుని ఉండగా ఆమె సుందరమైన నయనాలపై సున్నితంగా ముద్దు పెట్టుకోవాలని, అప్పుడు ఆ కళ్ళల్లో వెలిగే కోటి దీపాల కాంతిని తనవి తీరా చూడాలని అనిపిస్తుంది. కానీ ఆమె తన చుట్టూ నిర్మించుకున్న బ్యారియర్ని దాటి అతని మనసులోకి ప్రవేశించడం ఎలాగో తెలియటం లేదు అతనికి. అతడు తన సహజచిత్రమైన సంభాషణలతో ఆమెను ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు. తను వేసే జోకులకు మనస్ఫూర్తిగా నవ్వే ఆమె అందమైన ముఖంలోకి ఆశగా ఆరాటంగా చూస్తూ ఉంటాడు. అయినా కళ్ళతోనే అంత దూరంగా నిలబెట్టి ఆమెను చేరుకోవడం అతనికి అసాధ్యం అనిపిస్తుంది. ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్న సారథి తన ప్రయత్నం మానదలుచుకోలేదు. అనుకున్న పనిని సాధించక వదలడం అతని స్వభావం కాదు. హలో కుమిదిని గారు అంటూ లోపలికి వస్తున్న సారథి మాటలతో ఉలిక్కిపడి ఆలోచనల నుండి తేరుకుందామే అతని వైపు చిరునవ్వుతో చూసింది. ఇదేమిటండి, ఇప్పుడేగా క్లాస్ నుండి వచ్చారు, మళ్ళీ ఏమిటి ఆలోచనలో పడిపోయారు, నెక్స్ట్ క్లాస్కు ప్రిపరేషనా అంటూ ఆమె దగ్గరగా వచ్చి నిలబడ్డాడు అతను చేతులు కట్టుకుని. అతనికి అదొక అలవాటు. కుమిదినికి మాత్రం ఇంత పొడుగు మనిషి తన ముందు అలా చేతులు కట్టుకుని నిల్చుంటే నవ్వు వస్తుంది.
సరే సరే, మీరు జయసంతోషి మాతలాగా చిరునవ్వులు కుదిరిపించటమే కానీ మాట్లాడరు కదా అన్నట్లు, ఈరోజు సాయంకాలం కాలేజీ వదిలేక పబ్లిక్ గార్డెన్స్కి వస్తున్నారు మీరు, గుర్తుందా అంటూ అడిగేస్తున్న సారథిని ఇబ్బందిగా చూస్తుంది కుమిదిని. అంత క్రితం రోజు చాలా సీరియస్గా ముఖం పెట్టి, మీతో చాలా ఇంపార్టెంట్గా ఒక విషయం మాట్లాడాలి, సాయంత్రం ఒకసారి పబ్లిక్ గార్డెన్స్కి వస్తారా అని అడిగిన సారథికి ఈరోజు కాదు రేపు చూద్దామని తను చెప్పడం గుర్తుకొచ్చిందా మీకు? సారథి కాకుండా మరెవరైనా అలా అడిగి ఉంటే ఆమె నిర్మోహమాటంగా సారీ అని చెప్పుండేది. ఎప్పుడూ నవ్వుతూ, తనను నవ్విస్తూ, ఏనాడు తన హద్దులు మీరని సారథి అంత మర్యాదగా అడుగుతుంటే కాదనటం ఎలాగో అర్థం కాక తికమక పడిపోయిందామె. ఎందుకు? భలేవారండి, మిమ్మల్ని సస్పెన్స్లో ఉంచుదామో నేననుకుంటుంటే ఎందుకు ఏమిటి అని అలా ఊదరగొట్టేస్తారేమిటండి బాబు అన్నాడు అతను విషయాన్ని దాటవేస్తూ. అసలు సంగతి ఏమిటో తెలియకుండా అందామె. దానికి అతను సూటిగా, చూడండి నేనేమి మీ పట్ల అమర్యాదగా ప్రవర్తించను సరేనా అన్నాడు. అతన్ని నొప్పించానేమో అన్నట్టు చూసిందామె. అంతలోనే అతను సంభాషణ లైట్గా మారుస్తూ, అసలు ఆ విషయం ఎక్కడైనా చెప్పొచ్చు అనుకోండి, అయితే అదంతా మీకు విశదీకరించి చెప్పేందుకు చాట భారతం అంత అవుతుంది. ఈలోగా ప్రిన్సిపల్ వచ్చి నా భర్తం పడతాడు. అసలు ఇప్పటికే నా క్లాసులో కోతిమూక కిష్కిందకాండ మొదలుపెట్టి ఉంటారు. సాయంకాలం తప్పకుండా రండి, మీరు రాకపోతే నేను చాలా బాధపడిపోతాను అంటూ ఇంకో మాటకు తావివ్వకుండా హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు అతను. కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తెరిచాడు ప్రయస్థ. ఎదురుగా తన అన్నతో పాటు తల్లిదండ్రులు కూడా ఉండడం గమనించి ఉలిక్కి పడ్డాడు. ఏరా చిన్న, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? అమెరికా నుండి వచ్చిన వాడివి ఇంటికి రాకుండా ఈ హైదరాబాద్లో ఇలా హోటల్లో ఉండడం ఏమిటి? పైగా మమ్మల్ని రమ్మననే రాయకుండా అన్నయ్యను ఒక్కడనే రమ్మనడంలో నీ ఉద్దేశం ఏమిటి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అతని తల్లి కొడుకుని దగ్గరకు తీసుకుంటూ. మాతృస్పర్శలో అతను పసివాడైపోయాడు. కన్నీళ్లు అదుపు చేసుకోవడానికి కష్టపడవలసి వచ్చింది. కోడలు పిల్ల ఎదురా అని అమాయకంగా అడుగుతున్న తల్లిదండ్రుల దగ్గర ఏ విషయమూ దాచిపెట్టాలి అనిపించలేదు. జరిగిందంతా చెప్పాడు. అలా అతని తల్లి తన చేతిని ఆమె చేతుల్లోకి తీసుకుని నిమురుతూ ఉండగా, తన హృదయ భారం దించుకుంటుండగా అతనికి మొదటిసారిగా అనిపించింది, ఈ మాత్రం ఓదార్చే తల్లి కూడా లేని కుమిదిని ఎంత కుమిలిపోయి ఉంటుందో అని. అంతా విన్నాక, సరే బాబు అయిపోయిందేదో అయిపోయింది, అంతా మన మంచికే, ఇక ఆ పేడకల మరిచిపో, ఇంటికి వెళదావరా అన్నాడు తండ్రి. తల్లి కూడా అదే అంది. అందుకు ప్రయస్థ ఏమీ అనకుండా తన అన్న సుందరం కళ్ళల్లోకి చూశాడు. ఆ మోగ భాష అర్థమైంది సుందరానికి. అన్నట్లు, నేను ఈ మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు సీతారామయ్య గారు కనిపించారు అన్నాడతను. సీతారామయ్య గారంటే కుమిదిని తండ్రి అని ప్రయస్థకు తెలుసు. ఇంకా ఏం చెబుతాడు అని అన్నవైపు చూశాడు. ఆయన కనిపించగానే కుశల ప్రశ్నలు వేస్తూ ఇక్కడున్నారే అని అడిగాను. దానికి ఆయన, వాళ్ళమ్మాయి ఈ ఊర్లోనే ఏదో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది అని, తను కూడా ఇక్కడే ఉంటున్నానని చెప్పాడు. ఏ కాలేజీలోనే చెప్పాడా అన్నయ్య అని అడిగాడు ప్రయస్థ, తన ఉద్వేగాన్ని అణుచుకుంటూ. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. మై గాడ్, కుమిదిని ఈ ఊర్లోనే ఉంది, ఈ క్షణంలో అతి దగ్గరలో ఎక్కడో ఉంది. అతనికి పెద్దగా అరవాలనిపిస్తుంది. తెలియదురా, ఆయనేమి వివరాలు అడగాలన్నా జంకు కలిగింది. వాళ్ళ అమ్మాయి ప్రసక్తి రావడం ఆయనకు ఇష్టం లేనట్లుగా ప్రవర్తించారాయన అన్నాడు సుందరం. సీతారామయ్య గారు కూడా వాళ్ళ అమ్మాయితో ఎక్కడో ఉంటున్నాడు అంటే, ఒకవేళ కుమిదిని అలానే ఉందేమో, ప్రయస్థ తల్లి ఆరాటం అది. నీ పిచ్చిగాని, ఇంకా ఆ అమ్మాయి అలాగే ఎందుకుంటుంది? ఎవడో అదృష్టవంతుడు ఈ పాటికి ఆమెను పెళ్లి చేసుకుని ఉంటాడు తండ్రి అనుమానం. సరే, జరిగిపోయిన వాటిని గురించి బాధపడి ప్రయోజనం ఏముంది ప్రయస్థ, ఇక్కడెందుకు నువ్వు మనశ్శాంతి లేకుండా మన ఊరు వెళదాం పదా అన్నాడు సుందరం. కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు ప్రయస్థ. మిగిలిన ముగ్గురు అతని వైపు ఏం చెబుతాడా అన్నట్టు చూస్తూ ఉండిపోయారు. అతన్ని అలా చూస్తుంటే కన్నతల్లి హృదయం తరుక్కుపోతుంది. అతని కళ్ళు లోతుకుపోయాయి. చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. సరిగ్గా తిండి కూడా తింటున్నట్టుగా లేడు అని ఆమె బాధపడసాగింది. అతని గుండెల్లో అంతులేని బాధ సుడులు తిరుగుతున్నా బయటకు గంభీరంగానే ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు అతను. ఉన్నట్లుని ప్రయస్థ చిన్నగా, మీరు వెళ్ళండి, కొద్ది రోజుల తర్వాత నేను వస్తాను, ఈ ఊళ్ళో నాకు కొంచెం పనుంది అన్నాడు. ఆ పనేమిటో వాళ్ళందరికీ తెలుసు, కానీ బయటకు మాత్రం ఎవ్వరూ ఏమీ అనలేదు. అతని తల్లి మాత్రం తప్పకుండా ఇంటికి వస్తావు కదూ అని మాట తీసుకుంది. ప్రయస్థ ఆలోచన ఒక్కటే, హైదరాబాదు పెద్ద మహానగరం ఏమీ కాదు, కుమిదిని ఉనికి తేలిగ్గానే తెలుసుకోవచ్చు.
అప్పుడు తన ఊరికి కుమిదినితోనే కలిసి వెళ్తాడు. అలా కాకపోతే ప్రయస్త ఆ సాయంకాలం వాళ్ళ ముగ్గురిని ట్రైన్ ఎక్కించి అప్పుడే హోటల్కి వెళ్ళి చేసేదేమీ లేదు అని చిన్నగా నడుస్తున్నాడు. ఈరోజుకు కాలేజీలు మూసేసి ఉంటారు. మరునాడు ఆదివారం కనుక సోమవారం వరకు తను చేయగలిగింది ఏమీ లేదు అనుకుంటూ పబ్లిక్ గార్డెన్స్ వైపుగా అడుగులు వేయసాగాడు. అయితే ఇంకొంచెం సేపటిలో కుమిదిని చూడబోతున్నాను అని ఊహించలేదు అతను. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.